నమస్తే అండి మరి నేడు రాష్ట్రంలో జగన్ గారు విదేశీ విద్య అనేది అమలు చేయడం జరుగుతుందని చెప్తున్నారు ఏదైతే గతంలో వచ్చిన దానికంటే అధికంగా అన్ని వర్గాల వారికి కూడా మేము విదేశీ విద్యను అమలు పరుస్తున్నాము నేడు మా ప్రభుత్వంలో పేదలకు కూడా అందుతుందని చెప్పి కూడా జగన్ గారు మాట్లాడుతున్నారు సో మీ అభిప్రాయం అండి అసలు గత ప్రభుత్వంలో ఎలా ఉంది విదేశీ విద్యా విధానం అమలు ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది నమస్కారం అండి అంబేద్కర్ విదేశీ విద్యా విధానం మొదలుపెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారండి అప్పుడు కనీసం ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళు కనీసం నాలుగు వేల మంది నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది విదేశీ విద్య కోసం వెళ్ళారండి మా మేము పరిపాలించిన నాలుగు ఐదు సంవత్సరాలు ఈరోజు ఇతను రెండు వందల పదమూడు మందిని పంపిస్తానికి గగనం అయిపోయిందండి అది కాకుండా కూడా ఈరోజు అతను పేరు మార్చేసి నవభారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావైన అంబేద్కర్ గారి పేరు మార్చి తన పేరు పెట్టుకుంటాం అనేది మాత్రం చాలా బాధాకరం ప్రతి వాడికి కూడా దళితులకు మాత్రం కడుపు మండిపోతుందండి ఎందుకంటే ఇతను ఏంటో ఎవని ఎవరిని ఎల్ఎల్బీ చదివాడా లేకపోతే ఐఏఎస్ చదివాడా ఐపీఎస్ చదివాడండి అండి ఇతని పేరు పెట్టుకుంటాం ఏంటండి ఇంకెవరైనా మహానుభావులు పేరు పెట్టాలంటే మాత్రం ఏపీజే కల్యాం గారి పేరు పెట్టుకోవాలి కానీ అంతేగాని ఇతని పేరు పెట్టుకొని అది శాస్త్రం మాత్రం కరెక్ట్ కాదండి ఎందుకంటే ప్రతి వాడు కూడా బాధపడుతున్నాడండి నా ఆ పేరు ఎందుకు పెట్టావు జగనన్న పేరు ఏంటి జగన్ అన్న విదేశీ విద్య ఏంటి ఇతను ఏం చదివాడండి అసలు ఇతను ఏ డిగ్రీ చదివాడు ఎక్కడ ఇది తెచ్చుకున్నాడండి ప్రొఫెసర్గా తెచ్చుకున్నాడా లేకపోతుంటే ఏమన్నా ఒక ఇది అయ్యాడా అలాంటిది మాత్రం చాలా బాధగా ఉంది అతను చేసేది మాత్రం కరెక్ట్ కాదండి మా వాళ్ళందరినీ చదువుకు దూరం చేస్తానికి విదేశాల్లో ఎవరు చేయకూడదు ఎంతసేపు ఇక్కడ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏ కూలి పను లేకపోతే ఏదో చిన్న చిన్న పనులు ఆటో డ్రైవర్ అను ఇంకోటను ఇంకోటి చేసుకోవాలి కానీ మేము చదువుకొని ఒక స్కాలర్లాగా లేకపోతే మంచి ఉన్నత విద్యావంతుడిగా ఉండేసి ఏదన్నా సాఫ్ట్వేర్ కంపెనీ కానీ అలాంటివి పెట్టుకుంటాను కానీ మాకు అవకాశం లేకుండా చేస్తున్నాడు మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి అండి అది కరెక్ట్ కాదు ఇదివరకు మాత్రం వాళ్ళు నాలుగు వేల తొమ్మిది వందల యాభై నాలుగు మంది చదువుకున్నారంటే మాత్రం వాళ్ళు వాళ్ళు వచ్చి ఏ పొజిషన్లో ఉండాలంటే ఆ పొజిషన్లో ఉండారండి అలా లేకుండా నువ్వు రెండు వందల పదమూడు మందిని పంపించవు పది లక్షల సొప్పున సొప్పున ఇచ్చేసి పంతొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి అది కరెక్ట్ కాదండి ఇక్కడ పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చామని చెప్తూ ఉన్నారు విదేశీ విద్యను గతంలో ఒక కులం వాళ్ళకి అందింది అని ఆరోపణ చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ మీరు ఒకటే గుర్తుంచుకోండి తెలుగుదేశం పార్టీలో ఎస్సీలో మాలా మాదిగా రెల్లి ఇంకా వెనకబడిన తరగతులే కానీ గౌడాసే కానీ యాదవులే కానీ నయీ బ్రాహ్మలే కానీ చేనేత కార్మికులే కానీ ప్రతి వాడికి కూడా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ ఓసీ ఓబీసీ వర్గాల వారికి కూడా నిమిత్తం లేకోకుండా వాళ్ళకి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తానే మాత్రం వాళ్ళ ప్రియారిటీని బట్టి వాళ్ళకి ఇచ్చారు కానీ ఇక్కడ మొత్తం మేమంతా చదివిస్తున్నాము మేమంతా ఇచ్చేస్తున్నాం అని కాదండి మేము గురుకుల పాఠశాలలో పెట్టింది అన్న ఎన్టీ రామారావు గారు పెట్టారు ఇవాళ మా వాళ్ళంతా ఐఏఎస్లు ఐపీఎస్లో అయ్యారంటే మాత్రం గురుకుల పాఠశాలలో చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు వందల ఎనభై నాలుగు బ్యాచ్ ఎనభై ఐదు బ్యాచ్ తొంభై నాలుగు బ్యాచ్ అంత మాత్రం ఐఏఎస్ ఐపీఎస్లో వేయారంటే మాత్రం ఆ రోజు అన్నగారు పెట్టిన బిక్షేనండి ఎనభై రెండులో అంతేగాని మీరు కావాలని మేమంతా చదివిస్తున్నాం అనేది మాత్రం అండి అది మాత్రం కరెక్ట్ కాదు ఇవాళ ప్రతి పిల్లోడు కూడా మేమంతా కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తాం నీ పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదివిచ్చి లండన్లో అక్కడక్కడ చదివిస్తాం మేమే ఇక్కడే చదువుకొని ఉండాలా ఈ దళితులు బడుగు బలహీన వర్గాలు అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి అభివృద్ధి చేస్తున్నాం అని చెప్తున్నారు కదా నాడు నేడుతో స్కూల్స్ అన్ని డెవలప్ చేస్తున్నాం ప్రైవేట్ స్కూల్గా తయారు చేస్తున్నాం అని చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్స్గా ధీటుగా ఏమీ లేదండి నిన్న కాక మొన్న మన స్కూల్స్లో పైకప్పులు జారి కిందలు పడిపోయే తర్వాత పల్నాడు దీంట్లో ఏదో హాస్టల్లో భోజనం చేసి గవర్నమెంట్ హాస్టల్లో భోజనం చేసి ఇరవై ఎనిమిది మంది పిల్లలు అపస్మారక స్థితిలో వస్తే అక్కడున్న తెలుగుదేశం నాయకులు కొంతమంది వాళ్ళందరినీ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా ఇది ఉంది కానీ ఈయన చేయట్లేదు సార్ మీరు అనుకుంటారు కానీ ఏదో నేను చేస్తున్నాను చేస్తున్నాను ఈ పబ్లిసిటీ చేస్తాం వల్ల ఈ అతను అతను పబ్లిసిటీ వల్ల కాస్త ఇది ఇదవుతున్నాడు కానీ ఏమీ లేదు జగన్ గారు మాట్లాడుతూ కూడా గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి స్థానంలో ఒక ముసలాయిని చేసాము ఆయన ప్రభుత్వంలో గజ దొంగల్లా తయారైపోయి దోచుకో దాచుకో అంటూ కూడా ఒక స్కీమ్ తీసుకొచ్చి రాష్ట్ర ఆదాయం మొత్తం దోచుకున్నారని చెప్పి జగన్ గారు ఆరోపణలు చేస్తున్నారు మా ప్రభుత్వంలో కేవలం పటనలు మాత్రమే ఉన్నాయి ఎలాంటి లంచాలకి అవినీతికి తావలేకుండా ఈరోజు పరిపాలన సాగుతుందని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు సో ఈయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు ఆ ముసలాయన ఏం చేశాడు ఏంటనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి కానీ తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ తెలుస్తుందండి ఎందుకంటే ఇవాళ హైటెక్ సిటీ ఉందంటే మాత్రం ఆయన వల్ల కనీసం కొన్ని వేల మంది అక్కడ ఉపాధి పొందుతున్నారు ఇన్ఫోసిస్ తీసుకొచ్చాడు అట్లాగే అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ ప్రపంచంలో ఉన్న మేధావులందరినీ మాత్రం హైదరాబాద్ తీసుకొచ్చిన ఘనత ఆయన దక్కిందండి అమెరికా ప్రెసిడెంట్ని తీసుకొచ్చాడు అలాగే అనేకమైన బిల్ గేట్స్ గారు ఇలాంటి వాడిని ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చిన ఘనత ఆయన దక్కిందండి ఇవాళ ఒక్క పౌండరీ కానీ ఒక ఫ్యాక్టరీ కానీ ఏదన్నా ఉందండి అదేమంటే ముసలాయన ముసలాయన అంటారు అదే నువ్వు ముసలాయిన్ అంటున్నాడు ఆ ముసలాయిన్ అనే మాట నువ్వు మోడీ గారిని అనుమానండి ముసలైన్ ఆయన గడ్డం గడ్డం పెంచుకొని ఉంటాడు కదా మోడీ గారిని ముసలైన్ అనుమానండి అట్లాగే స్టాలిన్ గారిని అనుమానం అండి అనేక మంది అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటిన వాళ్లే కదా ముఖ్యమంత్రులు చేసేది ఎవరైనా నువ్వేదో కురవాడివి చేస్తున్నావు శుభ్రంగా చేస్తావని నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు కానీ నువ్వు ఇలా చేస్తావు అనుకుంటే మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అసలు నీకు ఛాన్సే ఇచ్చేవాళ్ళు కాదు అంటే ఇక్కడ మాటిస్తే నిలబడే వ్యక్తి ఒకవైపు ఉంటే వెన్ను పోట్లు పొడి మోసాలు చేసే వ్యక్తులందరూ ఒక ఒకవైపు ఉన్నారు నేను తోడేళ్లాగా తయారైపోయి నా మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నారు నేను మిమ్మల్ని దేవుడిని నేను నమ్ముకున్నానని చెప్పి జాయిన్ గారు మాట్లాడుతున్నాను ఆ మాట అన్నాడనే మా వాళ్ళు దళితులు దళిత క్రైస్తవులు వెనకాల ముందు సూడుకోకుండా ఎగేసుకుంటే వెళ్ళి ఓట్లు వేసారండి ఓట్లు వేసిన తర్వాత వాళ్ళేంటో బాధ ఏంటో అర్థమవుతుందండి డెబ్భై రూపాయలున్న పెట్రోల్ వచ్చేసి వాళ్ళు నూట పది రూపాయలు అమ్ముతుంది అరవై ఐదు ఉన్న నూనె ప్యాకెట్ వచ్చేసి వాళ్ళ నూట యాభై రూపాయలు నూట అరవై రూపాయలు ఉంది కందిపప్పు అరవై రూపాయలు ఉందండి బియ్యముకు ముప్పై ఐదు రూపాయలకు మంచి నాణ్యమైన బియ్యం వచ్చే వాళ్ళు నలభై రూపాయలు యాభై రూపాయలు లేదే లేదండి ప్రతి కూడా రేట్లు పెంచుతూ ఉండే నువ్వు ఇసుక దగ్గరికి వచ్చేది వాళ్ళు ఎంతమంది భవన కార్మికులండి కనీసం పదిహేను ఇరవై రకాల ఒక బిల్డింగ్ పనిచేయాలంటే పదిహేను ఇరవై మంది రకాల వర్కర్స్ ఉండాలి అలాంటి వాళ్ళందరూ కూడా ఇవాళ రోడ్డున పడ్డారు నీ ఇసుక ఎప్పుడైతే నువ్వు ఇసుకను బ్యాన్ చేసావో నీ ఇసుక ఏం చేసావని చెప్పండి ఒకసారి భవన కార్మికులు ఎంతమంది చనిపోయారండి ఇవాళ నేనేదో ఇచ్చేశానంటే వెన్నుపోటు కాదు అది అధికార మార్పిడి అధికార మార్పిడి జరిగింది అక్కడ ఎంత కానీ వెన్నుపోటు ఇవాళ వీళ్ళు గత ఇరవై నుంచి కూడా వెన్నుపోటు వెన్నుపోటు అంటున్నారు కానీ వెన్నుపోటు కాదండి అధికార మార్పిడి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు తొంభై ఐదులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాడండి ముఖ్యంగా విద్య విషయంలో కానీ అట్లాగే సాఫ్ట్వేర్ రంగంలో కానీ రోడ్లే కానీ ఉపాధి కానీ అభివృద్ధి కానీ అనేకమైన చేసింది చంద్రబాబు చేసేది కానీ నేనేం చేసిండీ ఇవాళ మీరు ఎక్కడే వెళ్ళండి ఒక రోడ్డు అన్న సరిగా ఉందని చూడండి ఈ నేషనల్ హైవేస్ అన్ని నారా చంద్రబాబు గారి హయాంలో జరిగినాయండి అదే ఇక్కడ మా ఎంపీ కేసుని నాని గారు ఉండబట్టి ఇవాళ విజయవాడ టు బందరు హైవే కానీ అలాగే మన విజయవాడ టు తిరువూరు హైవే కానీ అట్లాగే ఎయిర్పోర్ట్ కానీ అట్లాగే కనకదుర్గం వార్దు కానీ బెంజిక దగ్గర ప్లైవార్దు కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మా ఎంపీ కేశినే నాని గారు సెంట్రల్లో పార్లమెంట్ సభ్యుడిగా ఉండటం వల్ల అక్కడ నుంచే ఫండ్స్ తీసుకొచ్చి ఖర్చు పెట్టాడు కానీ వీళ్ళేం ఒక రోడ్డు అభివృద్ధి చేయలేదండి కనీసం ఎక్కడన్నా కానీ ఒక రోడ్డు వేసిన దాఖలా చూపిస్తుంది నిన్న కాక మొన్న మంగళగిరిలో రోడ్లు సరిగా లేవంటే మా నారా లోకేష్ బాబు ఆయన సొంత డబ్బులతో ఆయన వేయించాడు తారు రోడ్లు అవన్నీ మీకు తెలుసు అది కాకోకుండా వీళ్ళు ఏంటో వెన్నీ పోటీ పొడిచారు అది చేశారు ఇది చేశారని భూ బకాసూర్లు వాళ్ళు వీళ్ళు అని అంటున్నారు కానీ భూ బకాసూర్లు ఎవరో ఏంటనేది ఇవాళ రేపు పొద్దున్న ఎలక్షన్ పెట్టమనండి నీకు చేతనైతే వాళ్ళు ఎలక్షన్ పెట్టి చూడండి మీకు తెలుస్తుంది ఎవరినైనా కానీ నూట డెబ్బై స్థానాల్లో నూట అరవై ఐదు స్థానాలు మాత్రం ఎట్టి పరిధితో తెలుగుదేశం పార్టీ కైవాసం చేసుకుంటుంది ముఖ్యంగా మాత్రం ఈ దళిత బడుగు బలహీన వర్గాలు మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు తెలుగుదేశం పార్టీ వస్తేనే రేపు పొద్దున మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మనం బాగుంటామని ఆలోచనకు వచ్చారు కానీ నువ్వు ఇచ్చే తాయిలాలు ఎంతమందికి ఇస్తున్నావు అంటే నూటికి ఇరవై మందికి ఇస్తున్నావు వంద మందికి ఇస్తున్నావా ఒకవేళ ఇంటో నలభై వేలు వస్తున్నాయి ఎనభై వేలు వస్తున్నాయి లక్ష రూపాయలు వస్తున్నాయని మీ వాళ్ళు డాంబికాలు చెప్తున్నారు కానీ వాలంటీర్స్ కానీ లేకపోతే వీళ్ళు కానీ నువ్వు ఎంతమందికి ఇస్తున్నావు ఒకసారి చెప్పండి ఒకసారి మొత్తం మీ వాళ్ళని సర్వే చేయమని ఎంతమందికి ఇస్తున్నావు అది కరెక్ట్ కాదండి మీరు పరిపాలన ఇంకా సంవత్సరం ఉంది సంవత్సరం ఉండగా ఈ లోపు మీరు ఏదో మేము అవి చేస్తాం ఈ చేస్తాం అంటే ఏంటంటే అట్ట కొట్టేసేసి దాని మీద మ్యాట్లు పరుస్తారండి ఎవరైనా కానీ దాని మీద మొక్కలు వేస్తారా ఎన్ని వేల కోట్లు మీరు ఇచ్చేసారండి అది కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో తక్షణం దిగిపోద్ది రానున్నది అది మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం అది మాత్రం వాస్తవం వాస్తవం వాస్తవం